హాయ్ స్టూడెంట్స్, యునో ఐఎమ్ నరసింహ. మీకు తెలుసు నేను నరసింహను. సో విఆర్ఓలో జనరల్ స్టడీస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? యాక్చువల్గా దెర్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ టు ద పీపుల్. సో హౌ కెన్ ఐ ప్రిపేర్ ద జనరల్ స్టడీస్ ఫర్ ద ప్రీ విఆర్ఓ ఎగ్జామినేషన్? సో విఆర్ఓ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక చిన్న సమస్యగా మారిపోయింది. అని ఉన్న షార్ట్ టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి, యాక్చువల్గా ఏ బుక్స్ చదవాలి, ఎలా చదివితే బాగుంటుంది, అంటే ఎలా చదివితే మ్యాక్సిమంగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, సో ఇచ్చిన 50 మార్క్స్ని ఏ విధంగా జస్టిఫై చేయాలి యాక్చువల్గా. సో చూద్దాం ఒకసారి ఈ జనరల్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. కానీ మీరు పుప్పాల శివాజీ తీసుకోండి. అట్లీస్ట్ నేను ప్లానింగ్ ఇచ్చేది ఏంటంటే, అట్లీస్ట్ రోజుకు ఒక దాన్ని ఏమంటారు ఒక అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దానికి పుప్పాల శివాజీ బెటర్గా ఉంటుంది. సో టాపిక్స్ ఏం చదవాలి సార్ అంటున్నారు. సో టాపిక్స్ ఫలానాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా దాని ఏమంటారు అన్ని టాపిక్స్ చదవాల్సిందే. అన్ని టాపిక్ మ్యాక్సిమంగా ఆర్థమెటిక్ రీజనింగ్లో కలిపి ఒక 50 టాపిక్స్ ఉంటాయి. సో 50 టాపిక్స్ సో కవర్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్. సో దీనికి జనరల్ ఇంగ్లీషు ఎలా చదవాలి యాక్చువల్గా, అంటే మామూలుగా ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక అంటే కొందరు భయపడుతుంటారు ఏంటంటే, సార్ ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం కదా నాకు ఇంగ్లీష్ వస్తుందా అంటే, బేసిక్ థింగ్స్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి మొదలుకుంటే టెన్సెస్, యాక్టివైజ్ ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, సో ఇలాంటి బేసిక్ థింగ్స్ అడుగుతాడు. మొన్న ఒక ఎగ్జామ్లో అడిగాడు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో ఏంటంటే, సో వాట్ ఈజ్ ఏఎన్ అని చెప్పేసి అని అడిగాడు. వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఏఎన్ అనేటివి, అవి డెఫినెటా ఇండెఫినెట్ అని అడిగాడు యాక్చువల్గా. సో చిన్న చిన్న క్వశ్చన్స్ కొన్ని ఒకటి అడిగాడు క్వశ్చన్ మొన్న ఏంటంటే, ఐఎల్ సీ మూవీ, వాట్ ఇస్ ద టెన్స్ ఆఫ్ దట్ సెంటెన్స్, అంటే ఆ టెన్స్ ఏంటి అని చెప్పేసి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఐ విల్ బి గోయింగ్ టు ద హోమ్ టుమారో, అంటే అది ఏ టెన్స్లో, అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో రన్నింగ్ అవుతుంది. సో దాన్ని అది ఏ టెన్స్ అని అడిగాడు. కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. విఆర్ఓ ఎగ్జామ్ అంటే వెరీ డిఫికల్ట్గా అడగడు. సో దానిలో మీరు ఎంతైతే క్యాపబుల్ ఉంటుందో అంత మాత్రం అడుగుతారు. మరి జనరల్ ఇంగ్లీష్కు ఏ పుస్తకం చదవాలి యాక్చువల్గా అంటే, సో మీకు బెటర్ టు రీడ్ ద పి సురేష్ కుమార్ అని తెలుగు టు ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం పిల్లలు ఉంటారు కాబట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే ఒకవేళ బేసిక్ ఐడియా ఉంటే చదువుకోండి, లేదంటే పి సురేష్ కుమార్ అని ఒక సెట్ ఉంటుంది, ఒక జస్ట్ ఒక 300 రూపీస్ పెడితే సెట్ వస్తుంది. ఒక 5-6 బుక్స్ ఉంటాయి, బేసిక్ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, సూపర్గా ఉంటుంది చదువుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సార్ ఎన్ని మంత్స్ చదవాలి యాక్చువల్గా కరెంట్ అఫైర్స్? సో ఎలా ఫోకస్ చేస్తే బాగుంటుంది కరెంట్ అఫైర్స్? అట్లీస్ట్ ఒక 6 మంత్స్ చదవండి. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం ఖచ్చితంగా, దాన్ని ఏమంటారు ఎవరైతే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ మధ్యన బడ్జెట్ కానీ సర్వే కానివ్వండి, సో ఈ మధ్యన ఏవైతే బిల్లులు పాస్ చేశారో డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. ఒకవేళ ఇండియా కరెంటు కానీ వరల్డ్ కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 6 మంత్స్ చదువుకోండి. సో ఈ మధ్యన పెట్టిన పథకాల గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో స్కీమ్స్, తర్వాత దాన్ని ఏమంటారు పాస్ అయిన బిల్స్, సో ఏ బుక్ చదవాలి సార్ అడుగుతున్నారు. షైన్ ఇండియా కానీ, వివేక్ కానీ, ఉద్యోగ సోపానం కానీ, సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ బుక్స్ చదువుకోండి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, మామూలుగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, అంటే వాట్ ఈస్ ద అప్డేట్స్ ఆర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎక్కువ మీరు ఫోకస్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీలో, జనరల్ సైన్స్లో ఏ బుక్ చదవాలి, ఏ బుక్ అంటే ఫర్ సపోజ్ జనరల్ సైన్స్లో మోహన్ సార్ బుక్ చదువుకోండి, బెటర్గా ఉంటుంది. సో ఏ లెసన్స్ చదవాలని స్పెసిఫిక్గా పిల్లలు అడుగుతున్నారు. ఈ లెసన్స్ అని కాదు, మామూలుగా ఏంటంటే డైలీ లైఫ్లో ఏ విధంగా అయితే ఏ అంశాలు టచ్ అవుతాయో ఆ అంశాలు మాత్రమే చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే కరెంట్ అఫైర్స్ మాత్రమే చూసుకోండి. డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ని అడుగుతాడు. నన్ను అడిగితే కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి, మీకు సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మామూలుగా కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అయితే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి, ఎనఫ్. నెక్స్ట్ సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్. సో టాపిక్స్ అని డిఫరెంట్గా ఇచ్చాడు, భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే మాత్రం మామూలుగా ఏంటంటే యునిక్ పబ్లికేషన్స్లో బుక్ ఉంటుంది, తీసుకోండి. లేదంటే తెలుగు మీడియం విద్యార్థులు అయితే మాత్రం విన్నర్స్ పబ్లికేషన్స్లో బుక్ రాశారు, సోషాలజీ అనే బుక్ రాశారు. సో దాన్ని చూసుకోండి. ఆ రైట్ ఇష్యూస్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, సొసైటీ కానీ, వాటి సోషాలజీ బుక్ ఉంటుంది తెలుగులో, సో తీసుకోండి, అది బెటర్గా ఉంటుంది. సో దీనిలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నన్ను అడిగితే రైట్ ఇష్యూలో దాని ఏమంటారు ఏమైనా రైట్స్ గురించి అడుగుతారు కాబట్టి, ఫర్ సపోజ్ రైట్ టు యాక్ట్ ఉంది కదండి, ఓకేనా, సో వాటి గురించి ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్
జాగ్రఫీ అండ్ ఇండియా, ఇండియా అండ్ ఏపీ. సో ఈ జాగ్రఫీలో ఏ అంశాలు చదవాలి సార్ అంటే, చాలామంది పిల్లలు ఏంటంటే చిన్న చిన్న అంశాలు పట్టుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే కొంచెం కాన్సెప్చువల్గా ఉండే అవకాశం ఉంది. జాగ్రఫీకి రమణరాజు బుక్ తీసుకోండి, లేదంటే నరసింహ సార్ బుక్ తీసుకోండి. ఇక్కడ రెండు అడిగాడు జాగ్రఫీలో, ఏపీ అండ్ ఇండియా జాగ్రఫీ అడిగాడు. సో ఇండియన్ జాగ్రఫీ మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే జస్ట్ అట్లాస్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది ఈ షార్ట్ టైంలో. సో ఇండియన్ తెలంగాణ జాగ్రఫీ మాత్రం రమణరాజు, లేదా అదే అంటారు అది నరసింహ సార్ బుక్ తీసుకోండి. సో మ్యాక్సిమంగా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే ఈ మధ్య రిలేటెడ్గా అదే అంటారు, ఈ మధ్య రిలేటెడ్గా ఏమన్నా జాగ్రఫీలో అంటే జాగ్రఫీలో ఏం చేంజెస్ ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి. సో ఏమైనా దాన్ని ఏమంటారు మెయిన్గా చూసుకోవాల్సిన ఏంటంటే నదుల ఇష్యూస్ కానీ, ఇప్పుడు గోదావరి ఇష్యూ నడుస్తుంది ఒకటి, కృష్ణ ఇష్యూ నడుస్తుంది. సో అలాంటి అంశాలు అంటే కరెంట్ ఇష్యూకి సంబంధించిన అంశాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా దాన్ని ఏమంటారు మామూలుగా దాన్ని ఏమంటారు గనులు, నెక్స్ట్ ఏంటంటే ఉష్ణోగ్రత, తర్వాత దాన్ని ఏమంటారు నెక్స్ట్ వర్షపాతం, నెక్స్ట్ పంటలు. సో ఇలాంటి అంశాలను ఎక్కువగా రిలేటెడ్గా దాన్ని ఏమంటారు అడిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి యాక్చువల్గా మ్యాక్సిమంగా నా యొక్క అడ్వైజ్ ఏంటంటే జాగ్రఫీకి అట్లాస్ ప్రాక్టీస్ చేస్తే మస్తు ఎక్కువ, కానీ అది ప్రాక్టీస్ చేసే విధానం తెలియాలి గుర్తుపెట్టుకోండి. నేను సివిల్ సర్వీస్ పిల్లలు చదివే పిల్లలు కూడా చెప్తాను అట్లాస్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుందని చెప్పేసి. ఎనఫ్. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఏపీ, వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నా తెలిసిన మటుకు ఇక్కడ ఈ ఏరియాను ఎట్లా కవర్ చేస్తారంటే, సో వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఈ మధ్యన జగన్ గారు అంటే మన జగన్ అన్న పెట్టినవి మాత్రమే అడిగే అవకాశం ఉంది. ఓల్డ్ స్కీమ్స్ మాత్రం అడగడు, ఎందుకంటే అవి దాని ఏమంటారు వాటిని పట్టించుకోరు, కన్సిడర్ చేయదు గవర్నమెంట్. ఈ మధ్యన పెట్టిన నవరత్నాలు బడ్జెట్ ఎకనామిక్ సర్వే, సో ఈ మధ్యన పాస్ అయిన బిల్స్ అలాంటివి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎగ్జామ్ కేటాయించండి. మీరు ఒక 5 అవర్స్ 6 అవర్స్ అవుతే 6 అవర్స్లో 1 అవర్ ఎగ్జామ్ కేటాయించండి. 5 అవర్స్ మీరు దాని ఏమంటే సబ్జెక్ట్ చదువుకోండి, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓ దాని ఏమంటారు మన ఇక్కడక్కడ తిరిగి కోచింగ్ సెంటర్స్ మాత్రం ఆశ్రయించొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ 8 అవర్స్ క్లాస్ చెప్తే మీరు ఎప్పుడు చదువుతారండి నాకు అర్థం కాదు. ఒకవేళ కోచింగ్ ఎక్కడన్నా పోవాలంటే 2 అవర్స్ వెళ్ళండి. సో గాబరా పడకండి. సో ఇది పెద్ద లెంతీ సిలబస్ ఏం కాదు, నన్ను అడిగితే 40 డేస్లో కంప్లీట్ చేయొచ్చు, అరౌండ్ 30 డేస్లో కూడా కంప్లీట్ చేయొచ్చు యాక్చువల్గా దీన్ని. సో ఉన్న టైంను సరైన రీతిలో ఉపయోగించుకోండి టెస్ట్ సిరీస్ కోసం కానీ ఇంకేమైనా డౌట్స్ గైడెన్స్ కోసం చెప్పేసి, ఓకేనా. సో మిగిలిన సబ్జెక్టుకు మార్కెట్లో బుక్స్ ఉన్నాయి తీసుకోండి సరిపోతుంది. ఏ బుక్ అయినా మామూలుగా సబ్జెక్టులో విఆర్ఓకి సంబంధించి సిలబస్ బుక్ ఏమంటే ఇస్తాడు మిగతా సబ్జెక్టుకు, మిగతా దాని ఏమంటారు మార్క్స్కు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ టెస్ట్ సిరీస్ కోసం కానీ నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఖచ్చితంగా ప్రతిరోజు పరీక్ష రాయాలా, సో మీకు అప్డేట్స్ తెలియాలి యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది. సో దాని విషయంలో నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ 9555009641. విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.